ఇక రేపటి నుంచి జూన్ 30 తేదీ వరకు గ్రంథాలయంలోని విద్యార్థులకు శిక్షణ తరగతులు ఉంటాయని ఫోరం ఫర్ బాపట్ల సెక్రటరీ డాక్టర్ పిసి సాయిబాబా వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వేసవి విజ్ఞాన శిబిరాల పోస్టర్ను ఆవిష్కరించారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వేసవి పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని వివరాలను వారు వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు, పదవి విరమణ చేసిన ఉద్యోగులు సహకారంతో కొనసాగుతుందని, దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ బ్రహ్మేంద్ర, హెడ్ మాస్టర్ గురుజాల శ్రీనివాసులు, చిత్రకారుడు జీవి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. మరి వేసవి శిక్షణ శిబిరం 45 రోజుల పాటు ఈ నెల 17 నుండి జూన్ 30 వరకు మరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ శిబిరంలో మరి పిల్లలకి వారిలో ఉండే రకరకాల కళలను వెలికి తీయడానికి, వారిలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి కథలు చెప్పడం, ఇంకా అనేక కళలను వారికి ప్రవేశం కల్పించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ శిక్షణా శిబిరంలో చేపట్టడం జరుగుతుంది. కనుక ఈ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని మరి వేసవికాలం పిల్లలు వృధా చేయకుండా, వేసవి సెలవుల్ని వృధా చేయకుండా మరి ఈ శిక్షణా శిబిరానికి ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. దానికి హాజరై మరి పిల్లలకు పొందవలసిందిగా, అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ శిక్షణా శిబిరానికి